నేను మేము ఉండే ఇండ్లు ఇది, అంటే పాపాయమ్మల ఇండ్లు చెప్పాం కదా. దేవునికి స్తోత్రం కలుగునాక టిఫిన్ ఒకరింట్లో, భోజనం ఒకరింట్లో దేవుడు అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వస్తే వాళ్ళ ఇండ్లు కూడా ఈరోజు ఇక్కడ కూడా ఉండేటి తీయాలనుకుంటున్నాము. వీళ్ళింట్లో మొత్తము ఇవన్నీ ఒక ఐటమ్స్ అయితే రాగి ఇత్తడినా రాగి రాగి ఇత్తడి ఇత్తడి అమ్మ వంట వస్తువులు. ఇది విజయ వాళ్ళు ఉంటారు కాశీ అన్నందుకు ఏమంటారు. మేము ఉండేది వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉంటాము. అసలు ఇక్కడంతా ఏంటంటే ఎక్కువ ఇత్తడి రాగి అవన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద అండాలు ఉన్నాయి చూడండి, మంచిగా చేస్తారు వీళ్ళు. ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి. ఒక వెరైటీ చెట్టు చూపిస్తాను ఈరోజు నేను. అసలు అంత చీనికాయ ఉంటుందో లేదో మనం ఎప్పుడు చూసినామో లేదు. ఇది చూడండి, చిన్న సందు ఉంది, ఆ సందులో వంకాయ చెట్లు నాటారు. నల్లగా ఉంటాయి. ఏ వంకాయలు విజయ? ఇవి నల్ల వంకాయలు, పొడువుగా ఉంటాయి. కనకంబరాలు వేసినారు వీళ్ళు. ఎక్కువ చెట్లను ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ నల్ల వంకాయలే. మీరు బాగా కాసేది అంటే వాళ్ళ కూరలకి. కానీ సందే లేదు చూడండి, ఆ సందులో నాటారు. ఇది చూడండి, ఇదేం చెట్టు? ఇది డెకరేషన్ ఊరికా? ఇది లెమన్ చెట్టు. ఇది మొత్తం నిమ్మకాయ చెట్లు. మహేష్ కోళ్ళను పెంచుతూ ఉంటాడు, పుంజులను. కోళ్ళను అంటే ఇదో ఈడొకటి ఉంది, ఇది ఒక మందారము. నేను చెప్పింది వెరైటీ చెట్టు ఇదే చూడండి. దీని పూత కూడా వెరైటీగా ఉంది. ఇవి పూతలు. కాయ చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఇంకా చిన్న కాయ, ఇంకా పెద్దది. మన ఊర్లో అయితే కలింగరకామైన అయితే అది, అప్పుడు మనం తినేదానికైతే అది. ఈ కోసినాం అంటే మనం తినలేం, చాలా పుల్లగా ఉంటుంది. ఇది చీనికాయ అంటారు. నేను ఫస్ట్ సారి వచ్చినప్పుడైతే ఆశ్చర్యపోయాను ఈ కాయలను చూసి. ఈ పూతకి మొగ్గ ఇట్లుంటుంది, అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇవి మామూలుగా ఉంటుంది. ఈడ కూడా కోళ్ళని ఇట్లా పంజరం వేసి దాంట్లో పెంచుతూ ఉంటారు. ఇక్కడ కోళ్ళ పందాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కొంచెం కాలువ కట్టుకుపోతే చాలా ఉంటాయి. ఇక్కడ డాబాలు కూడా ఉంటాయి, చిన్న పెంకుటిన్లు. పైకి వెళ్ళి చూపిస్తాను. ఇది దెందలూరు. చుట్టూ బాగుంటుంది. ఉమా, అది ఉమా వాళ్ళ ఇండ్లు. అక్కడ మేము వెళ్ళింది రాజు వాళ్ళ ఇండ్లు. మొత్తం ఇవన్నీ వీళ్ళందరూ యాదవ్సే. కానీ దేవుడి కృపను బట్టి ఇక్కడ ఇది ఇట్లా జెండాలు నాటి ఉంటారు. ప్రతి ఇంటికి ఒక జెండా నాటుతారు. ఇక్కడ మేము హిందువులము. ఇందాక చేసిన చెట్లు బాగుంటుంది. ఇక్కడ ప్రదేశాలు అన్నీ ఎక్కువ పింకుటిండ్లే ఉంటాయి. టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు. గుమ్మడికాయలు చూడని ఇట్లా వేశారు. పింకులు ఆడు చూడండి, వెరైటీగా పెంచారు. ప్రతి ఇంటికి జెండాలు కనపడుతున్నాయా? ప్రతి ఇంటింటికి జెండాలు. కానీ చూడండి, మహేష్ ఒక్కొక్క దానికి ఒక పంజరం వేసి పుంజలను పెంచుతున్నాడు. ఏ అబ్బాయి, భయంకరంగామైన కోళ్ళ పందాలు ఉంటాయి. కానీ ఇలా అంచాట దేవుడు సువార్త ప్రకటించేదానికి దేవుడు కృప చూపిస్తున్నాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నాకు మొర పెట్టుకొని నీకు ఉత్తరం ఇస్తానన్నట్టు
ఆపత్కాల ముందు నశించిపోయే ఆత్మ కాడికి మా ఉమా రాలన్నా రాలన్నా దేవుడికి మహిమ కలుగును గాక. స్కిప్ చేయకోకుండా చూడండి, కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఒక డెకరేషన్, ఎంత బాగుందో చూడండి.